రామారికి మా ఎస్సీ పేటకి ఒక నాయకత్వం తరపున ఆయన చేసిన అదేంటంటే ఆ ఈ గృహాలు ఉండదే గొప్ప భాగ్యం మా పేటకి ఎందుకంటే ఆయన రుణము ఎన్ని జన్మలు ఎత్తినా మా ఎస్సీ పేట రుణపడే ఉంటది అక్కిరెడ్డి మహేష్ గారి కుటుంబానికి అక్కిరెడ్డి మహేష్ గారికి ఎందుకంటే ఆయన ఎవరైనా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన ఏదైనా ఆపదని వస్తే చాలు ఏంటి అదే పోలీస్ స్టేషన్ కు వెళ్ళకుండా ఆయన కూర్చోబెట్టి మాట్లాడేసి సాల్వ్ చేశారు తప్ప ఎప్పుడు కూడా ఆయన స్టేషన్కి వెళ్ళిందని ఈయనకు తెలకుండా ఆళ్ళకి తెలకుండా ఆయనకి ఫోన్లు చేసి లింకులు పెట్టడం కానీ అలాంటి రాజకీయం అక్కిరెడ్డి మహేష్ గారు అయితే ఎప్పుడు చేయలేదండి నిజంగా ఆయన చాలా మహోన్నతమైన వ్యక్తిగా నేను చెప్పుకోవాలి ఎందుకంటే మొన్న కూడా మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారితో మేము ఇక్కడ పలకరించడానికి వచ్చినప్పుడు అంత బలహీనతలో కూడా నాతో ఎట్టకడం కూడా అర్థం జరిగిందండి ఆయన ఆ పలకరించడానికి వచ్చాం వస్తే లక్ష్మిని జాగ్రత్తగా చూడండి ఆయన చిరునవ్వుతో నిజంగా నేను అయితే జీవించుకోలేకపోయింది ఆయన చనిపోయాడన్న వార్త అలాంటి మంచి మనిషి అండి ఆయన నాకు ఒక ఆపద ఒక విషయంలో వచ్చిందండి వచ్చినప్పుడు అయ్యగారు ఇది ఇలా జరిగిందండి అని నేను వచ్చినప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్నాను మా లాయర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడి నా కుటుంబానికి ఒక గొప్ప బహుమతిగా ఒక గొప్ప బహుమానం అయితే నాకు ఇచ్చాడండి ఆయన నేనైతే సభాముఖంగా చెప్తున్నాను నా జీవితకాలం కూడా నేను ఆయనకు రుణపడే ఉంటాను అనుకుంటుంది ఎందుకంటే అది ఎవరికి తెలియని విషయం అదండి అలాంటి విషయంలో కఠోరమైన పరిస్థితుల్లో దిక్కుదాచిన పరిస్థితుల్లో చిక్కుపడిపోయాం మా కుటుంబం అంతా అప్పుడు ఆయన ఎందుకు అలా బాధపడతావు లక్ష్మి నిర్మల కదా వెళ్ళు అనేసి నిజంగా ఆయన చేసినది నేను అసలు మర్చిపోలేనండి ఆయన మాట్లాడిన వెంటనే నాకు అక్కడ సిఫారసు రావడం ఆ బహుమతిని నేను పొందుకోవడం కూడా జరిగింది అది నా కుటుంబానికి చనిపోయిన ఆయన ఒక్కరికే తెలుసు అండి అందరికీ తెలుసు ధర్మరాజు గారికి తెలుసు తర్వాత ధర్మరాజు గారితో కూడా చెప్పినప్పుడు ధర్మరాజు గారు కూడా మహేష్ గారితో మాట్లాడేవా లక్ష్మి అని గంగు ధర్మరాజు గారు ఇద్దరు కలిసి మాకు అలాంటి బహుమతి మాకు ఇచ్చారండి ఎందుకంటే అక్కిరెడ్డి మహేష్ గారు రుణం నేను ఎప్పుడైనా నేను తీర్చుకోలేదు అందుకే ఎందుకో నేను ఆయన చనిపోయినప్పుడు వచ్చినప్పుడు ఆయన పాడి మొయ్యాలని నా అంతరాత్మలన్నీ గద్దించి నేను ఆయన పాడి మోసి ఆయన రుణం తీర్చుకోవడం జరిగిందండి కానీ కుటుంబ సభ్యులు మహేష్ గారి పేరు నిలబెట్టాలని పెద్దబ్బాయ్ గారు రాజాబాబు గారు చిన్నబాబు గారు అన్నదమ్ములు పిల్లలు ఐక్యత కలిగి మీరందరూ కలిసి ఒక తాటి మీద ఉండి నాన్న పెదనాన్న గారు ఎలాగైతే రాజకీయాన్ని నిలబెట్టారో అలాగే మీరు కూడా ఎవరో ప్రతిస్పందాలు వేసుకుని నాన్నగారి పేరు నిలబెట్టాలని నేను ఈ సభాముఖంగా మనవి చేసుకుంటున్నానండి ఎందుకంటే అక్కిరెడ్డి మహేష్ గారు చాలా మంచి వ్యక్తి ఆ కుటుంబానికి తీరంలో అన్నదమ్ములందరికీ కూడా తీరంలో బిడ్డలకి కూడా ఎందుకంటే ఆ కుటుంబానికి పెద్దది కోల్పోతే ఆ కుటుంబం ఎలా ఉంటుందో కూడా నేను అనుభవంతో చెప్తున్నాను అలాంటి నాయకుడు మన అక్కిరెడ్డి మహేష్ గారు ఆ కుటుంబానికి ఓదార్పు కలగాలని నాకు రామారికి కూడా తీరం లోటుగా భావిస్తూ ఈ రోజు సంతాప సభలో మాట్లాడి గొప్ప అవకాశం ఆయన ద్వారా నాకు కలిగించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి రాజకీయంలో చిన్నతనంలో నేను ఉన్నా నాకు రాజకీయంలో కొన్ని కొన్ని మిస్టేక్లు వచ్చినప్పుడు నాకు కూర్చోబెట్టి చెప్పేవారు లక్ష్మి రాజకీయానికి ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి ఎవరికి వెళ్ళినప్పుడు స్పీడ్ అవ్వకు ఈ స్టెప్లో వెళ్ళి స్టెప్లో వెళ్ళి నాకు కొన్ని అనుభూతిగా నేర్పించారండి అక్కిరెడ్డి మహేష్ గారు నా అన్నీ మర్చిపోలేనియే ఆయనకి ఎంతగా నేను కూడా వస్తున్నాను ఈ కుటుంబానికి ఓదార్పు కలగాలని ఆయన మనశ్శాంతి కలగాలని ఆ భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.